वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। वीडियो मैं एक्सरसाइज 8.0 क्वेश्चन नंबर 3 अने सॉल्व चेयबोतुन्नाम। क्वेश्चन चुदा फबीना बारोस 12,500 रूपीस एट 12% पर एनम फॉर 3 इयर्स एट सिंपल इंटरेस्ट एंड राधा बारोस द सेम अमाउंट अंटे इक्कड अमाउंट अंटे मनं अर्थं चेसुकोवाल्सिंदि ई 12,500 अंटे इदि प्रिंसिपल मात्रमे इक्कड सेम अमाउंट अंटे मनं जनरल गा वाडुकुनी भाषलो अमाउंट अंटे क्याश अमाउंट अंटां काबट्टि ఇక్కడ మళ్ళీ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మాత్రం అనుకోవద్దు, అమౌంట్ అంటే సేమ్ ఇది ఈ 12,500 అది ఇక్కడ ప్రిన్సిపల్ గానే తీసుకోవాలి. ఫర్ ది సేమ్ టైం పీరియడ్ అంటే ఇక్కడ ఎంత టైం ఇస్తే అది అంతే, 3 ఇయర్స్ కదా ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ కూడా 3 ఇయర్స్. అట్ 10% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మటుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గడం జరిగింది 10%. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో మటుకు మోర్ పర్సెంట్, 12% ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హూ పేస్ మోర్ ఇంట్రెస్ట్? ఇప్పుడు ఫబీనా అనే అమ్మాయి ఈ 12,500 అనే అమౌంట్ని 12% పర్ యానంకి 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకున్నట్లయితే ఓకే ఈ అమ్మాయి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుందా, లేదా రాధా అనే అమ్మాయి సేమ్ అమౌంట్ అంటే 12,500ని 10% పర్ యానం చొప్పుని సేమ్ టైం పీరియడ్కి అంటే 3 ఇయర్స్కి తీసుకుని, బట్ ఈ అమ్మాయి కాంపౌండెడ్ యాన్యువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద తీసుకుంటే ఎవరో రాధా. ఇక్కడ ఫస్ట్ అమ్మాయి ఫబీనా, వీళ్ళిద్దరిలో హూ పేస్ మోర్ ఇంట్రెస్ట్, ఇద్దరు ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారు అండ్ బై హౌ మచ్ ఏదో చూడగానే, ఇప్పుడు ఈ ఫబీనా ఎక్కువ పే చేస్తే, రాధా ఎక్కువ పే చేస్తుంది చెప్పడం కాకుండా మనం ఎంత ఎక్కువ పే చేస్తారు అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ప్రాబ్లమ్ని ఇక టూ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒక పార్ట్లో మనం ఫబీనా డీటెయిల్స్తో చేద్దాం, ఇంకో పార్ట్లో మనం రాధా యొక్క డీటెయిల్స్తో చేద్దాం. ఓకే ఇప్పుడు మనం ఈ స్పేస్లో ఏం చేద్దాం అంటే ఫబీనా గురించి డీటెయిల్స్ రాద్దాం, ఈ స్పేస్లో రాధా. రైట్, ఇప్పుడు ఈ ఫబీనా అన్న అమ్మాయి డీటెయిల్స్ చూసుకుంటే కనుక ప్రిన్సిపల్ 12,500 పీ 12,500 రూపీస్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం అండ్ టైము 3 ఇయర్స్. ఇక్కడ ఈ అమ్మాయి తీసుకుంది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో. సో మనం ఎస్ఐ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఐ ఫార్ములా ఏంటి? పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదిలా ఉంచి ఈ రాధాకి సంబంధించిన డీటెయిల్స్ రాద్దాం. ప్రిన్సిపల్ సేమ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక 12,500 తీసుకోవచ్చు అండ్ ఆర్, ఇందులో ఆర్ చూస్తే 10% పర్ యానం కదా, 10% పర్ యానం అండ్ టైం చూసినట్లయితే సేమ్ టైం పీరియడ్, అంటే ఇది కూడా 3 ఇయర్స్. ఇదే ఈ అమ్మాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఫార్ములా లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఎన్, ఇది చేసిన తర్వాత మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏ మైనస్ పి చేయాలి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే ఇంత 12,500 కదా, ఇంటూ టైం ఎంత 3 ఇయర్స్, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% బై ఈ 100. ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చూద్దాం. సింప్లిఫికేషన్లో 0, 0, 0, 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి మిగిలిన వాల్యూస్ ఏంటి, ఇంకా మిగిలిన వాల్యూస్ చూసినట్టయితే 125 ఇంటూ 312 36. సో ఇది మల్టిప్లై చేయడం వల్ల మనకు వచ్చిన వాల్యూ రూపీస్ 4,500 అనేది వస్తుంది. 4,500 అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఫబీనా అనే అమ్మాయి 4,500 రూపీస్ ఇంట్రెస్ట్గా పే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈ రాధా అనే అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్ పే చేసింది తెలుసుకోవాలంటే ముందు అమౌంట్ తెలియాలి కదా. సో పి అంటే 12,500 ఇంటూ 1 ప్లస్ R/10 / 100 హోల్ పవర్ ఎన్ 3 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ కూడా చూసినట్లయితే ఇది 10 1 జార్ 10 10 జార్. సో ఇక్కడ మనకి 12,500 ఇంటూ 10 1 జార్ 10 10 ప్లస్ 1 11 11 బై 10 3 ఇయర్స్ కాబట్టి 3 టెన్స్ రాయాల్సి ఉంటుంది. ఇంటూ 11 బై 10. సో మనం ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ 0, 0, 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన వాల్యూస్ చూసినట్లయితే 125 ఇంటూ
11 11 121 121 into 11 1331. ओके रेंडु मल्टिप्लाई चेयडम वल्ल मनकु वच्चिन वाल्यू एंत वस्तुंदंटे रूपीस ई बाय 10 नोट उंडिपोयिंदि अदि रायलेदु इक्कड नेनु सो ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను. ఓకే ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇక్కడ డివైడెడ్ బై 10 అని రాస్తున్నాను. ఓకే ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల మనకి ఎంత వస్తుందంటే 16637.5. యాక్చువల్గా మనకి 16637.5 వస్తుంది, బై 10 వల్ల ఈ 0.5 వస్తుంది. మనకి 50 అనమాట, ఇది 5 అంటే 50 బై సెకండ్ మనం తీసుకోవాలి. సో ఇంత అమౌంట్ రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అమౌంట్ వచ్చిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకు కావాల్సింది ఏంటి, ఆ అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనేది కావాలి కదా. సో మనకు తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత రావడం జరిగింది, 16637.50. దాని నుంచి ప్రిన్సిపల్ 12,500 మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల మనకు ఎంత వస్తుంది, 50, ఇది 7, ఇది 3, ఇది 1 అండ్ హియర్ ఇది 4. అంటే 4137.50. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం, ఫబీనా సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా తీసుకోవడం వల్ల 4500 పే చేయడం జరుగుతుంది. రాధ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ చూసుకుంటే, దాని ప్రకారం చేసుకుంటే ఈ రాధ అనే అమ్మాయి 4137.50 పే చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు ఈ వాల్యూ 4500, ఇది 4137.50. అంటే క్లియర్గా ఇక్కడ ఫబీనా అనే అమ్మాయి ఎక్కువ అమౌంట్ పే చేస్తుంది, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. క్లియర్? సో ఇక్కడ మనం ఏంటి రాద్దాం అంటే, దేర్ఫోర్ ఫబీనా పేస్ మోర్ దాన్ అనదర్ గర్ల్ నేమ్ రాధా. అయితే ఇప్పుడు హౌ మచ్ షీ ఈజ్ పేయింగ్ మోర్ అనేది కావాలి కాబట్టి ఎంత ఎక్కువ పే చేస్తుంది అంటే బై ఈ అమౌంట్లోంచి, అంటే ఈ యొక్క నెంబర్లోంచి వాల్యూలోంచి ఈ వాల్యూని తీయాలి. ఓకే బై ఇక్కడ మనం రఫ్లో నేను సబ్ట్రాక్షన్ చేసి చూస్తున్నాను. 4500 ఫబీనా పే చేసే అమౌంట్లో నుంచి 4137.50 ఇక్కడ కూడా 00 పెట్టుకుందాం. సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 5050, ఇది 9 అంటే 2, ఇది 6, ఇది 3, ఎంత వచ్చింది, 362.50 ఇక్కడ రాద్దాం. రూపీస్ 362.50. అంటే ఈ క్వశ్చన్లో మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫబీనా అనే అమ్మాయి రాధా అనే అమ్మాయి కన్నా ఎక్కువ మోర్ పే చేస్తుంది. ఎంత మోర్ పే చేస్తుంది క్వశ్చన్ అడిగి కదా బై హౌ మచ్ అని. సో బై షీఈస్ పేయింగ్ మోర్ బై ఎంత ఎక్కువ పే చేస్తుంది, 4500లో నుంచి ఈ వాల్యూని తీసేయగా మనకు వచ్చినటువంటి 362.50 ఎక్స్ట్రా పే చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ యొక్క ప్రాబ్లం నెంబర్ 3ని కంప్లీట్ చేయొచ్చు. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.